వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు నేను మీకు ఒక మంచి కుకింగ్ చేసి చూపిస్తాను. ఈ డిష్ పేరు పొటాటో చికెన్ కర్రీ. సో ఐ హోప్ యూ గోన్ లైక్ ఇట్. సో నేను అది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసి చెప్తాను. ఆల్ రైట్, ఓకే. సో ఈరోజు చికెన్ కర్రీ, పొటాటో చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఈరోజు మన చికెన్ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: అనియన్స్, చాప్డ్ టొమాటో, గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్, పొటాటో, ఉల్లగడ్డ, పసుపు, ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, ధనియా, కొరియాండర్ అండ్ పుదీనా. ఇది వచ్చి సినమన్, అదే దాల్చిని, యు నో దిస్, కాదమం, నట్మెగ్, లవంగ్. ఆల్ రైట్, నార్మల్ స్పైసెస్, మనం ఇంట్లో యూస్ చేసే బేసిక్ స్పైసెస్ అది. ఆల్ రైట్, సో ఇట్ అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికెన్. సో నేను ఆల్రెడీ చికెన్ని కుక్కర్లో బాయిల్ చేశాను, ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకు. అండ్ నేను అది సపరేట్గా తీసుకున్నాను. అండ్ నేను కొంచెం పసుపు వేసి దాన్ని బాయిల్ చేశాను అండ్ కొంచెం వాటర్ ఉంచాను. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఆల్ రైట్, ఆల్ రైట్. ఫస్ట్ స్టెప్, పాన్ పెట్టుకున్నాం అండ్ పాన్ హీట్ అయింది. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. రైట్, ఆయిల్ హీట్ అయింది. సో ఈ టైంలో మనం ఫస్ట్ ఇలాచీ వేద్దాం. ఇలాచీ తర్వాత మనం వేయాల్సింది అనియన్స్. కొంచెం సేపు అనియన్స్ ని మనం ఫ్రై చేద్దాం. ఈ టైంలో ఒక 1 మినిట్ అయింది కదా. నా దగ్గర ఉన్న సినమన్, క్లోవ్స్, నట్మెగ్ పౌడర్స్ అన్నీ నేను దీనిలో వేసిస్తాను. అవి అనియన్స్తో పాటు అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. పౌడర్స్ చుక్కవాలి. అంతేకాదు, మనం గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసేయాలి. సో అది కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై అయిపోతుంది. కొంచెం సేపు ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు చెక్ చేస్తాను. గార్లిక్ జింజర్ కూడా మంచిగా అయిపోయింది, కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం టొమాటోస్ వేసేస్తాం.
ఈ టొమాటోస్ వేసిన టైంలోనే మీరు ధనియా పౌడర్ వేసేసుకోండి. అండ్ పసుపు కూడా వేసేసుకోండి. మళ్ళీ దీన్ని కాసేపు అలా పెట్టేద్దాం, లిడ్ పెట్టి ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఓకే, ఐ థింక్ ఈ గ్రేవీ కొంచెం కుక్ అయిపోయింది. సో ఈ టైంలో మనం పొటాటోస్ వేసేద్దాం. ఇప్పుడు ఈ పొటాటోస్ కూడా బాగా కుక్ అవ్వాలి. కొంచెం సేపు వీటిని మనం స్టీమ్ ఆవిరితో కుక్ అవ్వనిద్దాం, తర్వాత వాటర్ పోద్దాం. ఓకే, ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మళ్ళీ మనం చికెన్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా వదిలేద్దాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఈ పొటాటో హాఫ్ బాయిల్ అయిపోయింది. ఈ టైంలో నేను నా దగ్గర ఉన్న చికెన్ అంతా వేసేస్తున్నాను. ఓకే, ఆ వాటర్తో పాటు మంచిగా మిక్స్ చేసుకుందాం. లిడ్ పెట్టేసి కాసేపు మనం దాన్ని మంచిగా కుక్ చేసుకుందాం, చికెన్ అండ్ పొటాటోస్. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని మనం ఒక లాస్ట్ ఇంగ్రీడియంట్ వేయాలి, సాల్ట్ వేసేద్దాం. మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసుకోండి, నాకు తెలియదు. సో అండ్ దెన్ బ్లాక్ పెప్పర్, అదే మిరియాల పొడి, అండ్ దెన్ ఫైనల్గా నేను కొంచెమే చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి. సో కొంచెం వేస్తున్నాను అండ్ దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసేస్తాను. మనం స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం, ఇంకా వేయాల్సిన వచ్చి మాత్రం ఓన్లీ పుదీనా అండ్ ధనియా లీవ్స్. ఇప్పుడే ధనియా అండ్ లీవ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాను కొంచెం.
తర్వాత మళ్ళీ గార్నిషింగ్లో మళ్ళీ వేస్తాను. ఇప్పుడు లిక్ పెట్టేసి దీన్ని కొంచెం మంచిగా కుక్ చేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకుందాం ఎంతవరకు వచ్చిందో. నాకైతే మంచిగా అనిపిస్తుంది. పొటాటో ఉల్లగడ్డ ఉడికిందో లేదో చూసుకుందాం. అది అయింది అంటే ఇంకా అయిపోయింది. యాక్చువల్లీ ఎస్, ఇంకొక 2 మినిట్స్ ఉంచి నేను తీస్తాను. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకుని తీసేద్దాం. ఓకే, నాకైతే అది మంచిగా కుక్ అయిపోయింది అనిపిస్తోంది. యప్, ఇట్స్ యాక్చువల్లీ డన్. మనం దీన్ని ఇప్పుడు పక్కకి తీసుకోవచ్చు. మన పొటాటో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇది సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. అండ్ మీరు కూడా ఇది పక్క ట్రై చేయండి అండ్ నాకు చెప్పండి ఎలా ఉందో. ఓకే, ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రివ్యూ. సో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైనల్గా దీన్ని ట్రై చేసి మీకు చెప్తాను. ఓకే, లెట్ మీ ట్రై. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఫస్ట్ టైం చికెన్ అండ్ పొటాటో కర్రీ ఎక్స్పెరిమెంట్ చేశాను. మంచిగా వచ్చింది, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇది రైస్ చపాతి రెండుతో చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నాకు చెప్పండి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో. ఓకే, ఆల్ రైట్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. రైట్.